షట్ గారికి ఇచ్చారు ఫస్ట్, తర్వాత మళ్ళీ మార్చారు సంజీవ్ రెడ్డి గారికి ఇచ్చారు. యాక్చువల్లీ ఇవి రెండు కరెక్టేనండి. ఎందుకంటే అక్కడ చూసుకున్నటువంటి గ్రాఫ్ మీద చూసినా కాంగ్రెస్కి లాయలిస్ట్గా చూసుకున్నా సురేష్ శెట్కర్ కాదని కాదు, గతంలో ఎంపీగా చేశారండి. ఆయనకి మళ్ళీ ఎంపీగా స్థానం కల్పిస్తారు అధిష్టానము. సంజీవ్ రెడ్డి కూడా ఈక్వల్ కన్నా ఎక్కువగానే ఫైట్ చేస్తున్నాడు. అక్కడ లోకల్ వాళ్ళ సమాచారం తీసుకుంటే, ఈక్వేషన్స్ తీసుకుంటే అక్కడ సంజీవ్ రెడ్డికి ఎక్కువగా ఎడ్జ్ ఉన్నట్టుగా తెలిసింది. కాబట్టి అది మార్చినట్టు మనకు ఉన్నటువంటి సమాచారము. ఇంకో విషయం కాటా శ్రీనివాస్, అసలు నిజంగా చెప్పాలంటే కాటా శ్రీనివాస్ ఇస్ ద లాయల్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అండి. నీలం మధు వచ్చాడు కాదని కాదు, వచ్చిన వాళ్ళని పార్టీ ఆహ్వానిస్తుంది. వారికి కూడా మరి ఏం జరిగిందో తెలియదు కానీ అధిష్టానం గబుక్కున్న టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఎన్నో రోజుల నుంచి కష్టపడి లాస్ట్ ఎలక్షన్ లో కూడా కంటెస్ట్ చేసినటువంటి కాటా శ్రీనివాసరావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పోటీలో ఉంటాడని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మొన్న సడన్ గా మధుకి ఇవ్వడం వల్ల కొత్త చాలా మటుకు కూడా క్యాడర్ కూడా మేము కూడా అందరం బాధపడ్డాం. మాలాంటి వాళ్ళు ఎవరైనా టికెట్ మిస్ అయ్యి కొత్త వాళ్ళకి ఇస్తే ఎవరైనా బాధపడతాం కదా. యాక్చువల్లీ జెన్యున్ గా కాటాకి ఇవ్వడమే కరెక్ట్. అది నీలం మధు ఇమీడియట్ గా కాంగ్రెస్ లోకి రావడము, పొద్దున్నే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడము, ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా బిఎస్పీ పార్టీతో నామినేషన్, ఆ పార్టీ గుర్తు మీద నామినేషన్ వేయడం అవన్నీ మనం చూసినాం. అంటే కొంత ఓర్పు సహనం ఉండాలి. పార్టీలోకి ఇమీడియట్ గా రాగానే బీఫామ్ ఇస్తామనడం కూడా మా వాళ్ళది కూడా కొంత మరి ఏ ఈక్వేషన్ లో అన్నారో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత మళ్ళీ మార్చి కరెక్ట్ పర్సన్ కే, అంటే అది గెలుపు ఓటమి అని నేనేం నిర్ధారించేదాన్ని కాదు. కానీ పార్టీని పట్టుకొని గట్టిగా పనిచేసి అక్కడ క్యాడర్ని మెయింటైన్ చేస్తూ 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీకి మీద ఉంటుంది. ఇమీడియట్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వడం లోపల ఎవరైనా పాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసంతృప్తి చెందుతారు కదా. నేనైతే కరెక్ట్ అనే భావిస్తున్నాను. ఒకటి పటేల్ రమేష్ రెడ్డి గారికి కూడా అన్యాయం జరిగింది. అది కూడా అక్కడ పార్టీలో ఉన్న ఇద్దరు, ఒక సీనియర్ నాయకులు, ఈయన రేవంత్ రెడ్డి గారి వర్గం అని కొంత, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం అని కొంత, ఈ విధంగా రావడము, సీనియర్ నాయకులని దామోదర్ రెడ్డికి ప్రకటించడం, లాస్ట్ మినిట్ వరకు అంటే కొంత రమేష్ రెడ్డికి వస్తుందని కొంత వర్గం చెప్పుకోవడము, ఆయనకు వస్తుంది దామోదర్ రెడ్డికి అని, అది తర్జన భర్జన జరిగి ముందుగా ఎవరికి కూడా పలానా వ్యక్తికి ఇస్తామని చెప్పలేదు. కానీ ఎవరి ఆశలు వాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు కొంత దామోదర్ రెడ్డి గారికి ఇచ్చారు. పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా అదే కోపంతో ఇన్నాళ్ళుగా పార్టీని పట్టుకొని వచ్చిన తర్వాత లాస్ట్ టైం కూడా నాకు ఇస్తానని లాస్ట్ మినిట్లో దామోదర్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది అని బాధపడి మళ్ళీ పోయినసారి కూడా అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఏడవడం మనం చూసాం. ఈసారి కూడా సేమ్ అలాగే జరిగింది. మళ్ళీ లాస్ట్ మినిట్లో 15 రోజులు 20 రోజులు ఎలక్షన్ల ముందు టికెట్ రావకపోవడం కూడా బాధాకరం. ముందే అధిష్టానం పిలిచి చెప్పాలి ఎవరికి టికెట్ వస్తుంది, మీరు పని చేసుకోండి, ఇంకో వాళ్ళు నెక్స్ట్ ఎంపీ కన్నా లేదు అంటే ఇంకొక ఏదైనా ఆప్షన్ అయినా కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉండాలి. కానీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను కూడా కొంత బాధనే వ్యక్తం చేస్తున్నా. ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయి ఇంకో పార్టీ నుంచి, అంటే 10 ఏళ్లుగా పనిచేస్తూ ఇంకో నాయకుడు ఇంకో పార్టీ నుంచి చేయడం అనేది బాధగానే ఉంటుంది. అంటే పార్టీ పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉండే మనం మాట్లాడారా మాట్లాడలేదా నాకు తెలీదు. నేను రమేష్ రెడ్డి గారికి కూడా చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది, వారు లిఫ్ట్ చేయలేదు నా కాలు. అంటే ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం. సుజాత గారు వనపర్తి విషయంలో కూడా చిన్నారెడ్డి గారికి అనౌన్స్ చేశారు. మళ్ళీ యాక్చువల్లీ అండి చిన్నారెడ్డి గారి విషయం కూడా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో చిన్నారెడ్డి గారు, నేను ఇంకా ఈ ఎలక్షన్ నేను ఫైనల్ పోటీ చేయను, నాకు ఇది ఇవ్వాలని ఖచ్చితంగా పట్టుబట్టారు, తీసుకున్నారు. మరి ఏ ఈక్వేషన్ లో మరి గట్టిగా పట్టుబట్టి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని మళ్ళీ కోరారో నాకు తెలియదు. కానీ అక్కడ ఇప్పుడు ఎవరికైతే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందో ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది, గొడవ పడలేదు. రిక్వెస్ట్ చేసి కాలు మొక్కుతాను నాకు ఇవ్వండి చిన్న టికెట్ అని అంటే ఆర్జించుకోవడం జరిగింది. కాబట్టి చిన్న కూడా దానికి ఇంకా ఇవ్వాలి, నేను లాస్ట్ టైం కూడా ఇలా ప్రామిస్ చేయడం జరిగిందని అనుకున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ అది మళ్ళీ ఇవ్వాలనుకున్న వ్యక్తికి ఇచ్చారు కూడా, అది కూడా అక్కడ సుఖాంతమే. ఏది ఏమైనా లాస్ట్ మినిట్ లో ఎన్నికల సమయంలో అన్ని పార్టీల్లో కొంత ఇటు అటు జరుగుతాయి. ఈరోజు టీఆర్ఎస్ అంటే సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీ గానీ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళ నాయకుడు ఇచ్చుకుంటాడేమో కానీ ఇక్కడ అలా జరగదు కదా. 10 మందిలో కూర్చొని 10 మంది అభిప్రాయ సేకరణ జరిగి ఇవ్వాల్సినటువంటి టికెట్లు నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి. కాబట్టి అలా కాంగ్రెస్ ఇవ్వనటువంటి అంటే అన్ని ఈక్వేషన్లు ఆలోచించి అందరి అభిప్రాయాలు సేకరించి మాత్రమే ఇవ్వగలుగుతది కానీ ఒక్కొల్ల అభిప్రాయం తీసుకొని ఇవ్వనటువంటి టికెట్లు ఉంటాయి కాబట్టి ఇలా కొంత జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి పార్టీకి ఇప్పుడు గట్టిగా ఊపు వచ్చింది, నేను పోటీ చేస్తా అనడంలో తప్పు లేదు. పార్టీ నాయకులు గతంలో పనిచేసి కష్టపడిన వాళ్ళు టికెట్లు ఇవ్వడం కూడా న్యాయమే అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందులో నష్టపోయిన దాన్ని నేను కూడా ఉన్నాను కాబట్టి బాధ ఉంటుంది కాబట్టి కష్టపడి 10 ఏళ్ళు గ్రాఫ్ పెంచుకొని అన్ని చేసిన తర్వాత సుజాత గారు అదే అంటున్నాను నేను కూడా. ఇప్పుడు మీరు కానివ్వండి, లేకపోతే మన సిద్దిపేట నుంచి భవానీ రెడ్డి గారు కానివ్వండి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ మొదటి నుంచి కూడా భవానీ రెడ్డి గారు లేదంటే లేదు, భవానీ రెడ్డి ఏం సీరియస్ గా అడగలేదండి. ఓకే, ఇంకా తుంగతుర్తి దయాకర్ గారి మీద మరి ఎందుకు అలా జరిగిందో అంటే కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, అక్కడ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన రాడు, కాన్స్టిట్యున్సీకి రాడు, కాన్స్టిట్యున్సీలో ఇది చేయడు అని కొంత క్యాడరు. ఇంకొకటి దామోదర్ రెడ్డి వర్గం అక్కడ ఉండడం, అక్కడ పూర్తిగా ఆయన సొంత నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆయన వచ్చి సూర్యాపేటలో కంటెస్ట్ చేయడం లాస్ట్ 2-3 టెన్యూర్స్ బ్యాక్ కాబట్టి అలా తుంగతుర్తి పూర్తిగా ఆయన ఆధీనంలో ఉంటది. అక్కడ ఆయన ఎవరిని శాసిస్తే అక్కడ అదే జరుగుతుంది టికెట్ అనేది కొంత మేరకు ఉన్నటువంటి సమాచారం. ఈసారి అద్దంకి గారికి దామోదర్ రెడ్డి గారికి మరి ఇద్దరికి కూడా సఖ్యత లేకపోవడము, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో వెంకటరెడ్డి గారికి మనస్పర్ధలు రావడము అనడం వల్ల ఇవన్నీ ఈక్వేషన్లలో ఎక్కడైనా మిస్ అయిందేమో అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ అధిష్టానం ఆయన దయాకర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాము, ఎవరికి ఇచ్చినా కూడా నేను కలిసి పనిచేస్తాను, ఇది కాకపోతే ఇంకో అవకాశం వస్తుందని మేమందరం కూడా. నేను అదే అండి, చాలా మంది ముఖ్య నాయకులు టికెట్ రాలేదని చెప్పేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు కానీ అద్దంకి దయాకర్ గారు కానివ్వండి, సరే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి టికెట్ ఇచ్చిన వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు, ముఖ్య నాయకులు మాత్రం చాలా మంది వెళ్ళిపోయినారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, 10 ఏళ్ల నుంచి మేము కష్టపడి కష్టాల్లో ఉన్నాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, అన్ని దాడులను తట్టుకున్నాం, అన్ని కష్టాలను తట్టుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కి అధికారంలోకి రాబోతున్నది, మళ్ళీ ఒక తప్పు, ఇప్పుడు 10 ఏళ్లు కష్టాల్లో ఉండి మళ్ళీ ఒక చిన్న తప్పు వల్ల మళ్ళీ ప్రతిపక్షంలో పోయి కూర్చొని మళ్ళీ ఇవే కష్టాలు పడే అవకాశం మనకు మళ్ళీ కల్పించుకుందామా చెప్పండి. అధికారంలో ఉంటే కనీసం మన ఏదో ఒక బలంతో మనల్ని నమ్ముకున్న వాళ్ళని మన క్యాడర్ కి కనీసం ఏదో ఎంతో కొంత చిన్న హెల్ప్ అన్నా చేయగలుగుతాం. ఏదైనా పవర్ ఉంటే కొంచెం అట్లీస్ట్ ప్రభుత్వం ఉంటే గనక ఎవరికైనా అడిగిన వాళ్ళకి పనులు చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రతిపక్షంలో పోయి కూర్చొని మళ్ళీ కష్టాలు పడి మళ్ళీ ఇవన్నీ నరకాలు అనుభవించడము ఇవన్నీ కష్టాలు కాదు కదా. మాకంటూ ఒక గోల్ ఉన్నది, మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని. ఎవరిని ఇప్పుడు ఒకవేళ టికెట్ వచ్చిన వ్యక్తికి నేను సపోర్ట్ చేయకపోయినంత మాత్రాన ఆగేది కాదు కదా. నేను ఇంట్లో కూర్చుంటే అధిష్టానం కూడా రేపు పొద్దున నాకు ఇంకేమన్నా పదవి ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఆలోచిస్తారు కదా. అన్ని రకాలుగా నష్టపోయి అయితే పార్టీలో నుంచి పోయితే ప్రతిపక్షంలో కూర్చోాలి, పార్టీలో ఉండి ఇంట్లో కూర్చుంటే పని చేయకుండా ఉంటే ఇన్నేళ్ళు పనిచేసి 2 ఏళ్ళు పార్టీ కోసం పని చేయకుండా ఉంటే ఇది కౌంట్ అవుతుంది కానీ 10 ఏళ్ళు పనిచేసింది కౌంట్ అవ్వదు. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ పార్టీ రేపు పొద్దున పార్టీ అధికారంలోకి రావాలి, మా భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలని అంటే ఏ మేరకు మాకు ఏ ఈక్వేషన్లు ఇవ్వలేదు అనేది మేము పార్టీ నాయకులతో తేల్చుకోవాలి కానీ పార్టీ మాకేం అన్యాయం చేసిందని మాట్లాడరాదు. తేల్చుకోవాలి, పని చేయాలి. ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళి టీఆర్ఎస్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో పోయినంత మాత్రాన టికెట్ రాని వాళ్ళకి టికెట్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు అక్కడ రాలేదు కదా. మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని డెఫినెట్ గా ఆలోచనలు ఊహాగానాలు ఉన్నాయి. అక్కడైనా ఒకవేళ అట్లా కూడా కాదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక ఇస్తాము అన్నప్పుడు ఇది ఇంకా 50-50 ఛాన్సెసే కదా అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చేది ఏ పదవులైనా సరే. మరి ఇప్పుడు అలాంటప్పుడు ఉన్న పార్టీలో నుంచి పక్క పార్టీలోకి పోయిన రోజు సంబరం, తెల్లారి నుంచి ఏం చేయాలంటే అక్కడ మళ్ళీ మూసుకోవాల్సి కూర్చోవాల్సిందే కదా. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల కోడ్లో అధికారం అయిపోయింది వాళ్ళది. మరి ఎవరి వల్ల ఏం సాధ్యమవుతుందో తెలియని విషయాన్ని మనం ఇన్ని రోజులు కష్టపడి అనవసరమైన డెసిషన్ తీసుకుంటే మళ్ళీ కష్టాల పాలవుతాం తప్పించి ప్రజలకు మన సొంత లాభాలు చూసుకుంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, సొంతంగా కూడా అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. ఇవన్నీ ఈక్వేషన్లు ఆలోచించుకొని 1 మంత్ ఆలోచించి చాలా బాధలో ఉన్నా కూడా ఆలోచించుకోవాల్సి వచ్చింది కదా. వాటి కోసమే పనిచేయాలి. రైట్, నేనే మీలాంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, ఆ త్యాగాలు చేస్తున్నారు కానీ పాల్వాయి శ్రవంతి గారు కానీ మానవతరాయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా సరే వాళ్ళకు ఓపిక నశించిందో, పార్టీ మీద నమ్మకం లేదో, పార్టీ